రోజు మనం స్ప్రింగ్ చికెన్ నూడిల్ సూప్ చేసుకుంటున్నాము. దానికోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. అండ్ యాక్చువల్లీ ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి, మీరు దీనికోసం ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే నూడిల్స్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. మామూలుగా మనకి నూడిల్స్ ఎక్కడైనా దొరుకుతాయి కదా, వాటిని తెచ్చుకొని ప్యాకెట్స్లో మనం ఉడకపెట్టుకొని స్ట్రెయిన్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు. ముందుగా వెల్లుల్లి, ఇప్పుడు ఇందులో అల్లం ముక్కలు, అలా అని ఎక్కువగా అల్లం లేదంటే వెల్లుల్లి తినేవాళ్ళు మళ్ళీ కడుపులో మంట పుడుతుంది. కొంచెం లిమిటెడ్గా బట్ ఎవ్రీడే తీసుకోవాలన్నమాట ఇవి. అంటే ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు ఇందులో పుదీనా, పుదీనా అనేది చాలా మంచిది. ఎక్కువగా ఎండాకాలంలో అలాంటి టైంలో పుదీనా కొత్తిమీర అనేది ఎక్కువగా కన్స్యూమ్ చేయాలి మనం. ఇప్పుడు ఇందులో స్ప్రింగ్ ఆనియన్, ఉల్లికాడలు, అండ్ అలాగే గ్రీన్ పీస్. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో వేస్తున్న ఇంగ్రీడియంట్ ఏంటి అంటే పర్పుల్ క్యాబేజ్. ఇది బేసిక్గా మనకి మామూలుగా అయితే గ్రీన్ క్యాబేజ్ ఎక్కువగా మనం తింటూ ఉంటాం, కానీ ఇప్పుడు సూపర్ మార్కెట్స్లో అన్నిట్లో ఈ పర్పుల్ క్యాబేజ్ కూడా మనకి అవైలబిలిటీలో ఉంది. దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా? దీంట్లో బీటా కెరటిన్ అనే వైటమిన్ ఉంటుంది, విచ్ ఈస్ వెరీ 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 గుడ్. సో ఆ వైటమిన్ మనకి జనరల్గా అన్ని ఇంగ్రీడియంట్స్లో కన్స్యూమ్ చేయడానికి దొరకదు. ఒకటి బీట్రూట్లో ఉంటుంది, అండ్ ఇంకొక దాంట్లో ఎందులోనో ఉంది అంటే ఈ పర్పుల్ క్యాబేజ్లోనే. సో ఎప్పుడన్నా అయినా సరే బీట్రూట్ మనం ఎక్కువగా తింటూనే ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు అయినా సరే ఈ క్యాబేజ్ని మీరు వాడండి, అట్లీస్ట్ వాడటానికి ట్రై చేయండి. అండ్ అలాగే ఇప్పుడు ఇందులో క్యారెట్ కూడా వేసేస్తున్నాను. అండ్ ఇలా పర్పుల్ క్యాబేజ్ కానివ్వండి లేదంటే ఏదైనా సరే క్యాబేజ్ని మీరు కనుక ససేమే ఆయిల్తో తింటే అంటే నువ్వుల నూనె ఉంటుంది కదా, కొంచెం ఒక చిటికే నువ్వుల నూనె వేసి అలా రోస్ట్ చేసేసి కొద్దిగా నువ్వులు పెప్పర్ ఉప్పు వేసుకొని తిన్నారనుకోండి చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే ఇందులో చికెన్, నెక్స్ట్ ఇందులో వాటర్ యాడ్ చేసేద్దాం. కొద్దిగా ఉప్పు, అండ్ దెన్ కొంచెం చిల్లీ ఫ్లేక్స్. సో బేసికల్లీ ఇది బాయిల్ అవటానికి కొంచెం టైం పడుతుంది కదా, ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్రాసెస్ ఉందండి, అది చాలా చిన్న ప్రాసెసే కానీ ఇంపార్టెంట్ ప్రాసెస్. అదేంటి అంటే ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా ఉడికించుకొని పెట్టుకున్నాను నూడిల్స్ అని చెప్పేసి, వాటిని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. అంటే ఎక్కువ ఆయిల్ కాకుండా జస్ట్ ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఎలాగో స్ట్రెయిన్ చేసుకుందే కాబట్టి వెంటనే ఫ్రై అయిపోతుంది. సో ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ని ఫ్రై చేసుకుంటాను అన్నమాట. ఇందులో బా చికెన్ కూడా ఉడికిపోతూ ఉంటుంది. సో లైట్గా ఆయిల్,
యాక్చువల్లీ ఎలాగో నేను కొంచెం నూడిల్స్ వేసిన అని చెప్పేసి సాల్ట్ సూప్లోనే ఎక్కువ వేసాను కాబట్టి ఇందులో ఉప్పు అలాంటివి ఏం వేయాల్సిన పనేం లేదు. నూడిల్స్ సో ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకున్నాము అంటే నూడిల్స్ చక్కగా ఫ్రై అయిపోతాయి. అలానే ఎక్కువగా క్రంచీగా ఫ్రై చేయకండి, జస్ట్ ఫ్రై చేయండి అంతే. సో అలా ఫ్రై చేస్తూ ఉంటాను. సో నూడిల్స్ అయితే ఫ్రై అయ్యాయండి, ఇప్పుడు నేను ఆఫ్ చేసేస్తున్నాను. మరి సూప్ని చూద్దాం. ఓకే, సో చక్కగా ఉడికిపోయింది చికెన్ కూడా. సో ఇప్పుడైతే సూప్ కూడా బాయిల్ అయిపోయింది అండ్ అలాగే నూడిల్స్ కూడా ఫ్రై చేసుకున్నాం. మరి నెక్స్ట్ ఏం చేయాలి? ఆబ్వియస్లీ నూడిల్స్ని తీసుకొచ్చి సూప్లో వేసేయాలి. సో మరి ఎక్కువ కాకుండా మరి తక్కువ కాకుండా చూసుకోండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం వేస్తున్నాను అంటే సోయా సాస్. అండ్ దెన్ కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను అండి, మిరియాల పొడి. సో బేసిక్గా ఇది కొంచెం స్పైసెస్ కొంచెం ఎక్కువ ఉంది, కొంచెం ఎవరైతే కారంగా ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళకి బాగా నచ్చుతుంది ఇది. ఇప్పుడైతే నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొచ్చి అందులోకి షిఫ్ట్ చేసేస్తాను దీన్ని. సో స్ప్రింగ్ చికెన్ నూడిల్ సూప్ రెడీ అయిపోయింది అండ్ బేసికల్లీ ఈ లుక్ చూస్తుంటే మాత్రం డెఫినెట్గా ఏ థాయ్ రెస్టారెంట్ నుంచి తీసుకొచ్చారో అనుకుంటారు. సో అలాంటి డిఫరెంట్ కాంటినెంటల్ లుక్ ఉన్న ఈ డిష్కి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని మీరు మరోసారి చూడండి. స్ప్రింగ్ చికెన్ నూడిల్ సూప్కి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టీ స్పూన్లు, ఉల్లిపాయలు 1, క్యారెట్ 1, వెల్లుల్లి 4, అల్లం 1 టీ స్పూన్, పుదీనా 1/2 కప్పు, చికెన్ 1 కప్పు, నూడిల్స్ 1 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, పర్పుల్ క్యాబేజ్ 1 కప్పు, సోయా సాస్ 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 2 టీ స్పూన్లు. స్ప్రింగ్ చికెన్ నూడిల్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్లో నూనె వేసుకొని వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయలు, పుదీనా, స్ప్రింగ్ ఆనియన్, బఠానీ, పర్పుల్ క్యాబేజ్, క్యారెట్, చికెన్ వేసుకొని అందులో నీళ్లు పోసుకొని ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్ వేసి ఉడికించుకోవాలి. మరో ప్యాన్లో నూనె వేసుకొని ఉడికించుకున్న నూడిల్స్ని ఫ్రై చేసుకొని తర్వాత సూప్లో వేసుకొని బాగా కలిపేసి అందులో సోయా సాస్, మిరియాల పొడి వేసి ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి స్ప్రింగ్ చికెన్ నూడిల్స్ రెడీ.